భగవత్ స్వరూపులైన సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోలో సౌండ్ సిస్టమ్ గురించి మాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేద్దామనే ప్రయత్నంలో ఈ వీడియోలో సౌండ్ సిస్టమ్ గురించి తెలియజేస్తున్నాం మిత్రులారా రోజు కీబోర్డ్ క్లాసులు చెప్పే ఈ మాస్టర్ ఏంటి ఈరోజు సౌండ్ సిస్టమ్ గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా ముఖ్యంగా కళాకారులకి అంటే కీబోర్డ్ ఆర్టిస్ట్ కానీ ప్యాడ్ లేదా ఫ్లూటు ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా లేదా ఏ సింగర్ అయినా అలాగే కళాకారులకి ముఖ్యమైనటువంటిది ఈ సౌండ్ సిస్టమ్ అండి సౌండ్ సిస్టమ్ కనుక బాగుండకపోతే మనం చేసే ప్రోగ్రాం సక్సెస్ అవనట్టే లెక్క మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ కళారంగంలో సౌండ్ సిస్టంతో అనేక ఇబ్బందులు పడుతూ ఒక మంచి సౌండ్ సిస్టాన్ని మేమే సమకూర్చుకున్నాం కాబట్టి ఈ సౌండ్ సిస్టమ్ గురించి మీకు చెప్పడానికి నాకు అవకాశం కలిగింది కాబట్టి ఈ వీడియోలో మంచి సౌండ్ సిస్టమ్ గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మిత్రులారా ఈ సౌండ్ సిస్టంలో రెండు రకాలుగా ఉంటాయి ఇందులో ఒకటి డీజే సౌండ్ సిస్టమ్ రెండవది లైవ్ ప్రోగ్రామ్కి ఉపయోగించే సౌండ్ సిస్టమ్ ముందుగా డీజే సౌండ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం డీజే సౌండ్ సిస్టమ్ అనగా పిల్లలు చక్కగా డీజే పెట్టుకుని డాన్సులు చేయడానికి కానీ లేదా సంగీత్లో డీజే పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకోవడానికి కానీ ఈ డీజే సిస్టమ్ అనేది మనకు ఉపయోగం అలాగే లైవ్ సౌండ్ సిస్టమ్ అంటే కళాకారులు సింగర్స్ పాడడానికి కానీ ఆర్కెస్ట్రా వాళ్ళు ప్లే చేయడానికి కానీ గ్రూప్ సాంగ్స్ కానీ క్లాసికల్ సంగీతం పాడడానికి కానీ ఈ లైవ్ సౌండ్ సిస్టమ్ అనేది కూడా ముఖ్యంగా ఉంటుంది ఈ రెండు రకాల సౌండ్ సిస్టాల గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ముందుగా డీజే గురించి తెలుసుకుందాం నెట్లో డీజే పాటలను డౌన్లోడ్ చేసి ఆ పాటలను ప్లే చేస్తూ డీజే అనుకుంటారు నిజమైన డీజే అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నిజమైన డీజే అంటే మామూలుగా వచ్చేటువంటి పాటకి అప్పటికప్పుడు ఒక కొత్త రిథముని మిక్స్ చేసే ఒక ప్రోగ్రామర్ దాన్ని ఆపరేట్ చేస్తూ అక్కడ ప్లే అవుతున్నటువంటి ఒక పాటకి ఒక కొత్త రిధముని డీజే మిక్సర్తో ఒక వినూత్నమైన పద్ధతిలో ఆపరేటింగ్ చేసి అందరి మనల్ని పొందుతాడు అది నిజమైన డీజే అంటే డీజే సౌండ్ సిస్టం అంటే చాలామంది ఇష్టపడతారు ఈ డీజే సౌండ్ సిస్టం మనకి డెప్త్గా పలకాలి అంటే అవుట్డోర్లో దీనికి సంబంధించినటువంటి స్టెబిలైజరు అలాగే జనరేటరు చాలా మంచివి ఉండాలి మనం ఉపయోగించే సౌండ్ సిస్టానికి మెయిన్గా స్టెబిలైజర్ అలాగే జనరేటరు ఈ రెండు కూడా మనం ఉపయోగించేది టెన్ కేవీ అయితే మనకు ఉండాల్సినటువంటిది లెవెన్ కేవీ ఉండాలి అలాగే ఈ స్టెబిలైజరు జనరేటరు ట్వంటీ కేవీ కనుక మనం ఉపయోగించేటప్పుడు ట్వంటీ టూ కేవీ ఉండాలి అలా పది శాతం ఎక్కువగా ఈ స్టెబిలైజర్ కానీ ఈ జనరేటర్ కానీ ఉండాలి అలాగే ఒకవేళ యాభై కేవీ మనం వాడుతున్నాం అనుకోండి ఈ స్టెబిలైజరు జనరేటరు యాభై ఐదుకి ఉండాలి మరొక ముఖ్య అంశం యాంపిల్ పేర్స్ అండి ఈ యాంపిల్ పేర్స్ కొన్ని బ్రాండ్స్ మీకు తెలియజేస్తాను జేబిఎల్ స్టూడియో మాస్టర్ క్రౌన్ అలాగే డైనోటెక్ ఎన్ఎక్స్ ఆడియో ఈ బ్రాండ్స్ నుంచి మీరు యాంపిల్ పేర్స్ తీసుకుంటే మంచి క్వాలిటీతో పనిచేస్తాయి మిత్రులరా ఇప్పుడు స్పీకర్స్ గురించి తెలుసుకుందాం చాలామంది స్టిక్కర్స్ వేసి మామూలు ఆర్నరీ బాక్సులకే జేబిఎల్ స్టిక్కర్ వేసి ఇవే జేబీఎల్ బాక్సులు అనుకుంటారు వాటి గురించి మీకు క్లియర్గా తెలియాలి అంటే జేబిఎల్ వెబ్సైట్లో చూస్తే మీకు వాటి గురించి క్లారిటీగా తెలుస్తుంది ఈ స్పీకర్స్లో బెస్ట్ బ్రాండ్గా జేబిఎల్ వస్తుంది ఆ తర్వాత స్టూడియో మాస్టర్ అలాగే ఆహుజా ఇవైతే మీకు డీజేతో పాటు లైవ్ సౌండ్ సిస్టాన్ని కూడా ఉపయోగించవచ్చు చాలా బాగుంటాయి మీకు కొంచెం తక్కువ ధరలో రావాలి అంటే మీది డీజే పర్పస్ కనుక అయితే మీకు ఆడియో అలాగే బేటా ఫోర్ డైనోటెక్ ఇలాంటి కంపెనీలు కూడా బాగానే ఉంటాయి మిత్రులరా మనకి సౌండ్ సిస్టమ్ వెనుసొంపుగా ఉండాలంటే లో ఫ్రీక్వెన్సీ అలాగే మిడ్ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఇలా మూడు విధాలుగా ఉంటుందండి అంటే మనం బేస్ అని మిడ్ అని టాప్ అని ఇలా వాటిని చెప్తూ ఉంటాం ఈ ఫ్రీక్వెన్సీల గురించి వివరంగా తెలుసుకుందాం మిత్రులారా లో ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకుందాం ఇందులో ఎయిటీ నుంచి స్పీకర్ ఉంటుంది దీన్ని మనం బేస్ అంటాం ఈ స్పీకర్ వాటేజీ ఎనిమిది వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది ఇందులో మనకి లో ఫ్రీక్వెన్సీలో చక్కటి బేస్ అనేది వస్తుంది తర్వాత మిడ్ ఫ్రీక్వెన్సీ దీని గురించి తెలుసుకుందాం ఈ మిడ్ ఫ్రీక్వెన్సీలో ఫిఫ్టీ నుంచి స్పీకర్స్ ఉంటాయి మూడు వందల నుంచి ఐదు వందల వాట్స్ వరకు ఉంటాయి ఈ మిడ్ ఫ్రీక్వెన్సీలో మనం మాట్లాడే పదాలన్నీ కూడా క్లియర్గా వినడానికి ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉపయోగపడుతుంది ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ అనేది స్పీచ్కి బాగా ఉపయోగపడుతుంది మూడవది హై ఫ్రీక్వెన్సీ ఈ హై ఫ్రీక్వెన్సీలో మనకి సాసు అనే పదాలు క్లియర్గా వినపడతాయి దీన్నే ట్వీటర్స్ అని కూడా అంటారు ఇవి యాభై నుంచి మూడు వందల వరకు ఉంటాయి ఈ మూడు కాంబినేషన్లో ఈ బేసు ఈ మిడ్డు ఈ టాపు ఈ మూడు కాంబినేషన్ వల్లే ఈ సౌండ్ సిస్టమ్ అనేది మనకి ఎంతో వినులు విందుగా ఉంటుంది మిత్రులారా ఈ డీజేలో పాటలు పెట్టేటప్పుడు మనం ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఈ పాటలు పెడుతూ ఉంటాం ఈ ఫోన్ మంచి ఫోన్ అయ్యి మంచి క్వాలిటీ వచ్చేలా అయితే పర్వాలేదు కానీ దీనికన్నా ఉత్తమం చక్కటి ల్యాప్టాప్ ఉండి ఆ ల్యాప్టాప్ ద్వారా పెడితే కనుక మీకు నిజమైనటువంటి క్వాలిటీ అనేది వస్తుంది ఫోన్లో అంత క్వాలిటీ అనేది రాదు మిక్సర్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు మిక్సర్ తీసుకునేటప్పుడు కనీసం పది నుంచి పన్నెండు ఛానల్స్ మిక్సర్ అయితే మీకు ఈ డీజేలో మంచి క్వాలిటీ వస్తుంది అలాగే మీకు ఇతర ప్రోగ్రామ్స్ కూడా ఉపయోగపడుతుంది ఈ మిక్సర్ తీసుకునేటప్పుడు మీరు మీ అవసరాన్ని బట్టి ఎక్కువ ఛానల్స్ పది నుంచి ఎక్కువ ఛానల్స్ ఉన్న మిక్సర్ని తీసుకోండి అలాగే మంచి బ్రాండ్స్ మీరు ఆ మిక్సర్లో మంచి బ్రాండ్స్ ఎన్నుకోండి అందులో సౌండ్ క్రాఫ్ట్ యమహా బ్రెహరాంగర్ స్టూడియో మాస్టర్ అహుజా ఇలా మంచి బ్రాండ్ మిక్సర్స్ బాగుంటాయండి ఇందులో అనేక కేటగిరీస్ ఉంటాయి మీరు జాగ్రత్తగా పరిశీలించి మీకు కావలసినటువంటి మిక్సర్ని తీసుకోండి మిత్రులరా క్రాస్ ఓవర్ గురించి తెలుసుకుందాం ఈ క్రాస్ ఓవర్ అనేది బేసుల్లోకి బేసుని మిడ్డుల్లోకి మిడ్డుని టాపుల్లోకి అలాగే టాపుని ట్వేటర్స్లోకి షార్ప్ని ఈ పంపించే విధంగా ఈ క్రాస్ ఓవర్ అనేది ఉంటుంది ఈ విధంగా క్రాస్ ఓవర్ ఉపయోగించినప్పుడు మీకు పర్ఫెక్ట్గా బేస్ కానీ మిడ్ కానీ షార్ప్ కానీ క్లియర్గా అనేది తెలుస్తుంది మిత్రులారా ఇప్పటివరకు చెప్పినటువంటివి మీకు డీజే పర్పస్ చాలా ఉపయోగంగా ఉంటాయి అలాగే లైవ్ పర్పస్ ఉపయోగంగా ఉండే విధంగా ఇప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాం మిత్రులారా ఈ లైవ్ సౌండ్ సిస్టంలో కూడా మీరు ఉపయోగించే స్టెబిలైజరు అలాగే జనరేటర్ కూడా చాలా ముఖ్యం ఈ రెండు ఉపయోగించేటప్పుడు మీరు మీరు ఉపయోగించే లోడ్ కన్నా పది నుంచి ఇరవై శాతం ఎక్కువగా ఉండే విధంగా మీరు తీసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది యాంపిల్ పైర్సు ఆహుజా స్టూడియో మాస్టర్ క్రౌన్ జేబిఎల్ ఈ కంపెనీ యాంపిల్ పైర్స్ అయితే మీకు ఈ లైవ్ సౌండ్ సిస్టంలో కూడా చాలా బాగుంటాయి మిత్రులారా ఈ లైవ్ సౌండ్ సిస్టంలో మీరు ఉపయోగించే బాక్సుల కన్నా అంటే స్పీకర్స్ కన్నా మీరు వాడే యాంపిల్ పైరు పవరు ఒక పది శాతం ఎక్కువగా ఉండే విధంగా ఉంటే మీకు కోతలు రాకుండా ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐదు వందల వాట్స్ యాంప్ బాక్సులు అయితే ఆరు వందల వాట్స్ యాంప్లిఫైర్ ఉండే విధంగా చూసుకోండి మిత్రులరా స్పీకర్స్ ఆహుజా అలాగే స్టూడియో మాస్టర్ జేబిఎల్ ఈ స్పీకర్స్ అయితే మీకు మంచి క్వాలిటీగా పనిచేస్తాయిల మిత్రులరా ఇప్పుడు మనం మైక్స్ గురించి తెలుసుకుందాం ఈ మైక్స్లో ఆహుజా కంపెనీ అలాగే స్టూడియో మాస్టర్ అలాగే షూర్ ఈ కంపెనీలే అయితే మైకులు మనకి చాలా ఈ మైక్స్ అనేవి వాకల్ అంటే పాడడానికి ఉపయోగించే మైక్స్కి కొన్ని నెంబర్స్ అలాగే కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అలాగే స్పీచ్కి ఉపయోగించే మైకులు ఇన్స్ట్రుమెంట్స్కి తబలాకి బేస్కి ఉపయోగించేది టాప్కి ఉపయోగించేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మైక్స్ ఉంటాయండి మనం ఏ పర్పస్ మైక్ కొంటున్నామో ఆ పర్పస్కు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఆ మైక్ తీసుకుంటే మనకు ఉపయోగంగా ఉంటుంది అలాగే కార్డ్లెస్ మైకుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ కార్డ్లెస్ మైకులు అనేవి కట్ అయిపోకుండా మనం ఎంత డిస్టెన్స్ అయితే కావాలో అంత డిస్టెన్స్ వాళ్ళకి చెప్పి ఆ కట్ అవునటువంటి మైకులు తీసుకుంటేనే ఈ కార్డ్లెస్లు అనేవి మనకు ఉపయోగంగా ఉంటాయి చాలామంది వైర్ మైకులు తీసుకుని పాడడానికి కానీ స్పీచ్కి కానీ ఇష్టపడరు అందరూ కార్డ్లెస్లే అడుగుతున్నారు ఈ కార్డ్లెస్లు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని కట్ అవ్వకుండా ఉండేటువంటి మంచి కార్డ్లెస్ మైకులు తీసుకోండి తర్వాత మిక్సర్ గురించి తెలుసుకుందాం ఈ మిక్సర్ అనేది ఎక్కువ ఛానల్స్ ఉంటే మీకు ఎలాంటి ప్రోగ్రామ్ చేయడానికైనా ఉపయోగంగా ఉంటుంది అంటే సుమారుగా ఇరవై ఛానల్స్ కంటే ఎక్కువ ఉన్న మిక్సర్స్ అయితే మీకు అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగంగా ఉంటాయి ఈ మిక్సర్స్లో యమహా కంపెనీ అలాగే సౌండ్ క్రాఫ్ట్ బ్రెహరెంగర్ స్టూడియో మాస్టర్ ఆహుజా ఇలాంటి కంపెనీల మిక్సర్లో చాలా ఉపయోగంగా ఉంటాయి మిత్రులరా ఈ సౌండ్ సిస్టమ్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం క్లియర్గా ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఎంత ప్లేస్ ఉంది అక్కడ ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సౌండ్ సిస్టమ్ అనేది పెట్టాలి ఒక్కొక్కసారి తక్కువ ఆడియన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెడితే చాలా ఇబ్బందిగా ఉందండి ఈ సౌండ్ బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఒక్కో చోట ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారండి మీ సౌండ్ సిస్టమ్ సరిపోలేదు సరిగ్గా అందరికి వినపడలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు దీన్ని అధిగమించాలంటే ఎక్కడ ఎంతమంది ఉంటే ఏ ఏ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను యాభై మంది ఆడియన్స్ అయితే అది ఇండోర్ అయి ఉంటే అవుట్డోర్ అయితే దానికి వేరేగా ఉంటుంది ఇది ఇండోర్ గురించి చెప్తున్నాను యాభై మంది ఆడియన్స్ ఉన్నప్పుడు ఇండోర్ అయితే ఐదు వందల వార్డ్స్ యాంపుల్ పేరు ఉండి టూ ఫిఫ్టీ వార్డ్స్ రెండు బాక్సులు అంటే రెండు స్పీకర్స్ ఉండి ఒక మానిటర్ ఉంటే ఈ యాభై మంది ఆడియన్స్కి క్లియర్గా సరిపోతుంది మిత్రులరా వంద మంది నుంచి రెండు వందల మంది ఆడియన్స్ ఉన్నప్పుడు అది ఇండోర్ అయినప్పుడు దానికి సంబంధించి రెండు వేల వాట్స్ యాంపిల్ ఉండాలి అలాగే థౌజండ్ వాట్స్ రెండు స్పీకర్స్ ఉండాలి రెండు మానిటర్స్ ఉండాలి ఇంతకుముందు మనం చెప్పినటువంటి యాభై మంది ఆడియన్స్ ఇండోర్ గురించి చెప్పాము అదే గనక అవుట్డోర్లో ఉంటే ఇప్పుడు చెప్పిన విధంగా రెండు వేల వార్డ్స్ యాంపిల్ పేరు అలాగే రెండు టాపులు ఈ రెండు టాపులు అంటే ఒక్కొక్కటి థౌజండ్ వాట్స్ ఉండాలండి మూడు వందల మంది ఆడియన్స్ ఉండి అవుట్డోర్ అయితే మనకి మూడు వేల వార్డ్స్ యాంపిల్ రెండు ఉండాలండి అలాగే థౌజండ్ వాట్స్ బేసులు రెండు బాక్సులు ఉండాలి అలాగే రెండు టాపులు థౌజండ్ వాట్స్ రెండు టాపులు ఉండాలి నాలుగు మానిటర్స్ ఉండాలి ఈ విధంగా ఉంటే మూడు మూడు వందల మంది ఆడియన్స్ అవుట్డోర్లో కూడా సౌండ్ సిస్టమ్ డెఫ్త్గా ఉంటుంది మిత్రులరా ఐదు వందల మంది ఆడియన్స్ అయితే ఫోర్ థౌజండ్ వాట్స్ రెండు యాంపిల్ పేర్లు ఉండాలండి అలాగే రెండు డబుల్ బేస్లు నాలుగు టాపులు ఉండాలి నాలుగు స్టేజ్ మానిటర్స్ కూడా ఉండాలి మిత్రులరా డబుల్ బేస్లు అంటే ఒక్కొక్క బాక్సులో రెండు స్పీకర్లు ఎయిటీన్ నుంచి స్పీకర్స్ ఉంటాయండి ఒక్కొక్కటి థౌజండ్ వాట్స్ ఉంటుంది దీన్ని మనం డబల్ బేస్ అంటాం అలాగే టాప్లో వచ్చేసరికి ఫిఫ్టీ నుంచి రెండు స్పీకర్స్ ఉంటాయండి ఇది ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఉంటుంది ఈ రెండు కలిపి థౌజండ్ వాట్ దీన్ని టాప్ అంటామండి మిత్రులారా వెయ్యి మంది కన్నా ఆడియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు లైన్ ఇయర్ఏ సిస్టమ్ అనేది ఉండాలండి ఈ లైన్ ఏరే సిస్టం సిస్టమ్ ఈ స్టేజ్ కంటే చాలా ఎత్తులో ఉండి ఆ గ్రౌండ్ అంతా కూడా చాలా చక్కటి సౌండ్ సిస్టమ్ అందిస్తుంది అలాగే డబల్ బేసులు ఒక్కొక్క వైపు నాలుగు బేసులు చొప్పున ఎనిమిది బేసులు ఉండాలి అలాగే స్టేజి మీద రెండు టాపులు ఉండాలి అదేవిధంగా లైన్ ఏరే స్పీకర్స్లో ఒకవైపు నాలుగు స్పీకర్స్ ఉంటాయండి ఒక్కొక్కటి రెండు వేల వాట్స్ చొప్పున మొత్తం ఎయిట్ థౌజండ్ వాట్స్ రైటు అలాగే ఎయిట్ థౌజండ్ వాడు లెఫ్ట్ వస్తాయండి డబుల్ బేసులు నాలుగు ఉండాలండి ఒక్కొక్క బాక్సులో రెండు స్పీకర్స్ ఉంటాయి ఒక్కొక్క స్పీకర్ వాటేజీ రెండు వేల వాటేజీ ఎయిటీన్ ఇంచు స్పీకరు ఒక్కొక్క డబల్ బేస్లో రెండు వేల వాటు స్పీకర్ చొప్పున ఒక్కొక్క బాక్స్లో రెండు స్పీకర్స్ ఉంటాయండి ఇలా లెఫ్ట్ సైడు రెండు రైట్ సైడ్ రెండు ఉండాలి ఒక్కొక్కటి ఎనిమిది వేల వాట్స్ ఉండాలి రెండు బేసులకి రెండు టాపులకి కలిపి ఎయిట్ థౌజండ్ వాట్స్ నాలుగు యాంప్లిఫైయర్స్ పవర్ యాంప్లిఫైయర్స్ నాలుగు కావాల్సి ఉంటాయండి స్టేజ్ మీద డెఫ్త్గా వినిపించడం కోసం రెండు టాపులు అలాగే ఒక ఎనిమిది మానిటర్లు ఉంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు కూడా క్లియర్గా ఆడియో వినపడుతూ ఉంటుంది మిత్రులారా ఈ వీడియోలో మాకున్న పరిజ్ఞానంలో మాకు తెలిసినటువంటి విషయాలని మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో ఈ వీడియో చేసామండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేయాలి అంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేస్తే ఇలాంటి మరిన్ని వివరాలు తెలియజెప్పే సౌండ్ సిస్టమ్ గురించినటువంటి వీడియోలు కూడా మీకు తెలియజేస్తాం వాటిల్లో మరింత ఆపరేటింగ్ గురించి మిక్సర్ గురించి మైక్స్ గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీనివాసం మ్యూజికల్ అకాడమీ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఉంటే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బేసిక్స్ దగ్గర నుండి కీబోర్డ్ నేర్చుకునే వారికి ఉపయోగపడే విధంగా వీడియోస్ అన్నీ కూడా సాంగ్ నోటేషన్స్ వరకు అన్ని ప్లేలిస్ట్ తయారు చేశాము మీకు ఈ ప్లేలిస్ట్ చాలా ఉపయోగపడుతుంది ఇందులో మీకు కావాల్సిన వీడియోలన్నీ కూడా వరుస క్రమంలో పెట్టాము